అక్కడ జనసేన ఏమనుకున్నది, తెలుగుదేశం రావడం వల్ల 27 అయిపోతే అయిపోయిందట్టే మేము గెలిచేసినట్టే కదా అనుకుంటుంది. తెలుగుదేశం ఏముంటుంది, ఇప్పుడు జనసేన వచ్చిన 30,000 మాకు యాడ్ అయితే మేము కదా సీట్ అనుకుంటుంది. రాకరాకి ఇప్పుడు పొత్తు కుదరడం వల్ల ఈజీగా గెలిచేస్తామని ఇద్దరు అనుకుంటున్నారు. గెలుపు గ్యారంటీ అన్న నమ్మకం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఆ ప్లేస్ మేమే తీసుకోవాలని కోరుకుంటారు కదా. నేను ఎమ్మెల్యే కావాలని ఇన్నేళ్ళు తప్పడబడ్డటువంటి తెలుగుదేశం వాళ్ళు అదే గొడవ ఉంటుంది, జనసేన వాళ్ళు అదే గొడవ ఉంటుంది, అక్కడే సమస్య ఎదురవుతుంది. పొత్తు తేడా ఎక్కడ కొడుతుంది? సంఖ్య దగ్గర కొడుతుందా, ఎంచుకుంటున్న నియోజకవర్గాల దగ్గర కొడుతుందా? ఆలస్యం దగ్గర కొడుతుంది. ఇంత సాగతీయకూడదు. నేను మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, లేట్ అయ్యే కొద్దీ చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఈ లోపు ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు టెంపర్ పెంచేసుకుంటారు, అలాగే హోప్స్ కూడా పెంచేసుకుంటారు. ఈ నియోజకవర్గం మాదే అంతే, ఎవరికి వాళ్ళు ఆశ పెట్టేసుకుంటారు, టెంపర్ పెంచేస్తారు, వాళ్ళ కేటర్ని వెనకాల పోగేసేసుకుంటారు. ఎందుకంటే చివరి నిమిషంలో చేసేస్తే కుదరదు కదా, అందుకని ఎవరికి వాళ్ళు మందే మందే అని చెప్పేసి ఆస్తులు అమ్మేసుకుంటారు, డబ్బులు పట్టుకుంటారు, ఖర్చు పెడతారు, మందు పోయిస్తారు, మొక్క పెడతారు, చేయించాల్సిన ఏమి చేస్తారు, వెనకాల వేసుకుని తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉండే ఈ ఇదంతా జరుగుతున్నప్పుడు మనం ఇంతకు ముందు డిబేట్స్లో కూడా మాట్లాడుకున్నాం, లాస్ట్ మంత్ అనుకున్నాం ఫస్ట్ తేల్చుకోవాల్సింది పొత్తులు సీట్లు డిసెంబర్ కల్లా తేల్చేసేసుకుని వెళ్తున్నారంటే చాలా హ్యాపీ అనుకున్నాం మనం. ఎందుకంటే ఎప్పుడైనా సరే పొత్తు అందులో ఇట్లా రెండు బలమైనటువంటి, ఒకళ్ళేమో చెరిష్మాటిక్ లీడర్, ఇంకొకళ్ళేమో లాంగ్ స్టాండింగ్ పార్టీ, అట్లాంటి ఇద్దరి మధ్యన పొత్తు అన్నప్పుడు సహజంగా ముందుగా డిసైడ్ చేసేసుకుంటే వాళ్ళకి కన్విన్స్ చేయాలి, పిలిచి ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ముందు వీళ్ళు అనేసేసుకుని నీకు ఈ సీట్లు నాకు ఈ సీట్లు అనుకుని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయా జిల్లాల వాళ్ళని ఇద్దరూ కలిసి పిలిపించుకుని మాట్లాడేసి మీరు చేయాల్సిందే మనకి తప్పదు, తర్వాత అవసరమైతే మీకు ఇది ఇస్తాము, అది కూడా ముందే మాట్లాడేసుకోవాలి, మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మీకు ఇది ఇస్తాము, లేకపోతే కార్పొరేషన్ ఇస్తాం, ఇట్లాంటివి కూడా ముందే అనేసుకుని, ఇదిగో మా వాడు చాలా స్ట్రాంగ్ అండి ఆ నియోజకవర్గాల్లో, మీతో పొత్తు వల్ల మాకు నష్టం అవుతుందని జనసేన చెప్పాలి, జనసేన వాళ్ళకి ఇస్తున్నాము, మా వాడు చాలా స్ట్రాంగ్ అండి కాబట్టి మేము తర్వాత మంచి పొజిషన్